వరణం కనిపిస్తుంది. ఈ రోజు నీ కుటుంబ సభ్యులందరితో కలిసి, అంటే సాధారణంగా భారతీయ పండుగలలో సంక్రాంతి ఉగాది అనగానే ఇంటి పరివారం అంతా ఉండటం, ఆ దృశ్యం మన కళ్ళ ముందర సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి ఈరోజు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి మా ముఖాముఖిలో పాల్గొనడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం కింద భావిస్తూ, ఒకసారి ముఖాముఖిలోకి వెళ్లే ముందు మీ కుటుంబ సభ్యుల్ని ఒకసారి మా ప్రేక్షకులకి పరిచయం చేస్తారా? ఈమె నా ధర్మపత్ని, పేరు సుబ్రహ్మణ్యేశ్వరి. ఆమె కూడా రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేస్తోంది. వాడు నా ఒక్కగానొక్క కుమారుడు, వాడి పేరు షణ్ముఖాంజనేయ సుందర శివచరణ్. ఇప్పుడు బీటెక్ చదువుకుని హైదరాబాద్లో ప్రఖ్యాత సంస్థ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. ఆమె నా కోడలు, పేరు దివ్య సుమన. ఆమె కూడా బీటెక్ చదువుకుంది, కానీ ప్రస్తుతం ఉద్యోగం అది ఏం చేయకుండా ఇల్లాలి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. వాళ్ళకి కవల పిల్లలు, కొడుకు కూతురు. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మీద ఉన్నటువంటి భక్తి చేత ఆయన పేరే ఉంచుకున్నాడు, చంద్రశేఖర స్వామి. ఇంద్ర సరస్వతి సన్యాసనామం కాబట్టి చంద్రశేఖర స్వామి అని పెట్టుకున్నాడు. అట్లాగే దానికి మీనాక్షి అని పేరు పెట్టుకున్నాడు. నాకు ఒక కూతురు, అది కూడా బీటెక్ చదువుకుంది, అది కూడా ప్రస్తుతం ఇల్లాలి కర్తవ్యమే నిర్వర్తిస్తోంది. అల్లుడు బిట్స్ పిలానీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, అతను కూడా ఒక సంస్థలో చాలా సమున్నతమైన స్థితిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నారు. వాళ్ళకి కవల పిల్లలు, దానికి కూడా కొడుకు కూతురు కవల పిల్లలు. వాళ్ళు చదువుకుంటున్నారు, సంతోషంగా అమెరికాలో ఉన్నారు వాళ్ళు. అది నా కుటుంబం యొక్క పరిస్థితి.